విశాఖ మన్యంలో కరోనా విజయ తాండవం చేస్తున్న సమయంలో అదే సమయంలో గత 25 ఏళ్లుగా కే కృష్ణారావు సీఈఓ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ లో గల గిరిజనులకు సేవలు అందించిన కోవెల్ ఫౌండేషన్ సంస్థ ఈసారి కూడా తమ దాతృత్వాన్ని చాటుకుని కరోనా కట్టడికి ముందడుగు వేసింది. అందులో భాగంగా అజీం ప్రేమ్జీ సహకారంతో వందలాది హెల్త్ వాలంటీర్స్ నియమించి మారుమూల గిరిజన గ్రామాలలో పంచాయతీ సిబ్బంది మెడికల్ సిబ్బందితో కలిసి గ్రామ గ్రామాన అవగాహన కార్యక్రమాలు వాక్సినేషన్ ప్రక్రియ ద్వారా విశాఖ మన్యంలో కరోనా కట్టడికి నాంది పలికారు. आरूर वाली ओवराल प्रोग्राम मेनेजर ऐसी अलग इन प्लस डेटा ऑपरेटर अटे इन मंदिर इन मंदिर उ 29 మంది కూడా వాక్సినేషన్ ప్రోగ్రామ్ లో గోల్ ఫండ్స్ ఆధారం ద్వారా వర్క్ చేస్తారు అన్నమాట. వీళ్ళకి ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి పనితని ఏంటంటే ఎవరైతే వాక్సినేషన్ వేసుకోవట్లేదో అటువంటి వారిని మోటివేషన్ చేసి అంటే వాళ్ళందరిని తెలియజేసి వారికి ఎలాంటి ఆలోచన అంటే వేరే వేసుకున్న ఆలోచనతో ఉన్న అటువంటి వాళ్ళని కొంచెం దగ్గరగా వాళ్ళకి అపోహలు తొలగించి వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకి వాక్సినేషన్ అనేది వేయించడానికి వీళ్ళొక ముఖ్య విధులన్నమాట. ఈ వాలంటీర్లు అనగా సిహెచ్ఓలు అనగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు తర్వాత ప్రోగ్రామ్ మేనేజర్లు వీళ్ళందరూ కలిపి అన్నమాట. ఇది మెయిన్ ఉద్దేశం అండి. దీనికోసమనే మన ఈ సిబ్బంది 29 మంది పనిచేస్తారు మన పిన్నకోట పిహెచ్ పరిధిలో. ఇది ఇప్పుడు మా సిబ్బందిలో ఒక ఇక్కడ 10 మంది దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ పరిచయం చేసుకుంటారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ముందుగా మెదపట వాలంటీర్ ఓన్లీ వాక్సినేషన్ ప్రోగ్రామ్ వాలంటీర్ నా వాలంటీర్ నేను పిన్నకోట పిహెచ్ఓని వర్క్ చేస్తున్నాను. నేను పిహెచ్ఓని నేను డోనరు సింగుల పార్ట్ తర్వాత కొట్టంగూడ గ్రామాన్ని నేను వర్క్ చేస్తాను. మెదపట मन की इवे तुम सिबंदी इक पे जरूरी अभी मैं इक मुख्य पेमेंटे इक पंचायती स्टेट नीचे मन की जरिए पंचायती पैदा సభకు నమస్కారం. నేను పెదకొట పంచాయతీ సర్పంచ్ని తిరగం అన్నపూర్ణదేవిని. కోవెల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు కరోనా టీకా అవర్నేషన్ ప్రోగ్రాం పెట్టారు. మా పంచాయతీలో 80% పూర్తయింది. ఇంకా ఉన్నే 20% మన కోవెల్ ఫౌండేషన్ సిహెచ్ఓలు ద్వారా వాళ్ళు బాగా మోటివేషన్ చేస్తారని ఈ अलगे ग्राम पंचायती जनाबंता मन कोल फाउंडेशन सीहेचओ सलह तीसुकोनी उन्नी 20% करोना वैक्सीन वेसुकुंटारनी वाल सलह तीसुकुंटारनी ना कोरडं जरिगिंदी. अंदरिकी नमस्कारं अंडी. ना पेरु सीहेच गंगम्म. నేను కోవెల్ ఫౌండేషన్లో స్టేట్ రిసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. ఇక్కడ పెదకోట పిన్నకోట గ్రామాల్లో ఈరోజు సర్పంచులు వార్డు మెంబర్స్ ఇంకా మనకి సచివాలయం సిబ్బంది అందరూ కలిసి ఒక ఏదైతే మనకి 100% కంప్లీట్ చేయాలని కోవిడ్ వ్యాక్సిన్ గురించి ప్రోగ్రామ్ చేయాలని అనుకుంటున్నాము.
అది బ్యాలెన్స్ ఇప్పుడు మనకి చిన్నపాటిలో చూసుకుంటే 131 మంది బ్యాలెన్స్ ఉండిపోయారు. అలాగే పెద్దపాటిలో కూడాను 112 మంది ఉండిపోయారు. ఇప్పుడు సర్పంచ్ గారు అందరితో కలిపి మేమందరూ ఇప్పుడు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇది ప్లాను ఏ విధంగా చేసుకోవాలన్నది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ మంత్ నెల ఆఖరు కల్లా ఈ ఏదైతే బ్యాలెన్స్ ఉండిపోయిందో ఇది 100%గా కంప్లీట్ చేసుకొని ఇది మంచి ఆదర్శ పంచాయతీగా మేము గుర్తింపు తెచ్చుకోవాలని ఇక్కడ అందరం కలిపి నిర్ణయించుకోవడం జరిగింది. విశాఖ ఏజెన్సీ గ్రామాల్లో ఎంతోమంది గిరిజన కుటుంబాలు ఈ కోవిడ్ యాక్షన్ వేయించుకోమని చెప్పి ప్రిపరేషన్ చేయడం వల్ల చేస్తున్నారు పిహెచ్ పరిధిలో. కానీ ఇంకా మనకి ఇప్పుడు ఈ కోల్ ఫౌండేషన్ అజయ్ ప్రేమ్జీ కొలాబరేషన్తో చేయడం జరుగుతుందండి. మొత్తము ఏజెన్సీ పిహెచ్ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ కూడా కలిసి అందరూ ఈ సర్పంచులు ఎంపీటీసీలు ఇంకా వార్డ్ మెంబర్స్ సచివాలయం సిబ్బంది అందరం కలిసి ఏదైతే ఇప్పుడు దాకా చేసింది 80% కంప్లీట్ అయిందండి. ఇంకా ఉన్న 20% ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు పంచాయతీ లెవెల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. వచ్చే నెల నెలాఖరు కల్లా 100కు 100 శాతంగా అందరికీ అందరు రైతులకి ఇంటింటికి వెళ్ళి మేము స్వయంగా మేమే వెళ్ళి యాక్షన్ వేయించుకొని చెప్పడం జరుగుతుంది యాక్షన్ వేయించుకోమని. కాబట్టి ఇంకా మేము వచ్చే నెల ఆఖరు కల్లా మేము ఇది 100కు 100 శాతంగా మేము అందరికీ అన్ని కుటుంబాలకు కూడా మేము యాక్షన్ వేయించడం కంప్లీట్ చేసుకొని మేము మంచి ఆదర్శ పంచాయతీగా మంచి మండలంగా విశాఖ ఏజెన్సీలో ఎంతోమంది బాధలు పడుతూ ఉన్నారండి. ఇంకా ఎంతమంది చెప్పినా కూడా ఇంకా వెనుకబడి ఇప్పుడు దాకా ఉన్నారు. ఇంకా మోటివేషన్ చేసి కంప్లీట్ చేసుకుంటామని ఈ సభ ముఖ్యంగా మేము తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మాది కోల్ ఫౌండేషన్ నుంచి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నాను నేను. నా పేరు సుబ్బారావు. ఇక్కడ మా పినకొండ పిహెచ్ పరిధిలో 24 మంది వాలంటీర్లు ఉన్నారు. తర్వాత 5 ముగ్గురు సిహెచ్ఓలు ఉన్నారు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, తర్వాత ప్రోగ్రామ్ మేనేజరు. వీళ్ళు విధులు ఏంటంటే ముఖ్యంగా పిహెచ్ పరిధిలో ఉన్నటువంటి ఏఎన్ఎంఎస్, తర్వాత పిహెచ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళతో కలిసి వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో మోటివేషన్ చేసి ప్రతి గ్రామాన్ని 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసే విధంగా చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి ఏంచి అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ ద్వారా, వారి యొక్క ఆర్థిక సహాయం ద్వారా, అలాగే మా కోల్ ఫౌండేషన్ యొక్క ఈ సిబ్బందితో కలిసి మేము ఈ పని చేయాల్సి వస్తుంది. అయితే వీటిలో ఇప్పటికీ సుమారుగా 85-90% వ్యాక్సినేషన్ డోసు కంప్లీట్ అయ్యాయి. ఇంకా 10% అనేది ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళని కూడా మనం మోటివేషన్ చేంజ్ చేసి వ్యాక్సిన్ వేయడానికనే ఈనాడు ఈరోజు ఈ అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గ్రామ సర్పంచ్ అధ్యక్షుల మీదుగా మేము చేయడం జరిగింది. దీన్ని మన ప్రతి ఒక్కరూ మోటివేషన్ చేసిన ప్రతి ఒక్కరు, అలాగే ఎవరైతే వేసుకోలేదో అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా టీకా వేయించుకొని తర్వాత వేసుకోలేని వారిని కూడా వేయించవలసింది.